పాస్టర్ గారు చెప్పండి, మరి ఈ క్రిస్టియానిటీలో విగ్రహారాధన అనేది ఉందా అసలు? క్రిస్టియానిటీలో విగ్రహారాధన అనేది లేదు. ఎందుకనంటే దైవత్వం అనేది ఒక ఆకారం అనే దాన్ని నిర్మించుకుని ఒక మనిషి ఆకారాన్ని పెట్టుకుని పూజించడం అనేది క్రిస్టియానిటీ నేర్పించదు. విగ్రహారాధన 100% క్రిస్టియానిటీ ప్రోత్సహించదు అనే చెప్పాలి. మరి ఆర్సిఎం చర్చెస్లో వాటిలో విగ్రహారాధన అని పూజిస్తూ ఉంటారు కదా, మేరీ మాతను అట్లాగా వీళ్ళు, మరి దానికి ఏమంటారు మీరు? వాళ్ళు పూజిస్తున్నారు అంటే వాళ్ళు విషయాన్ని ఆ విధంగా తీసుకున్నారంతే. అంటే ఒకళ్ళు పనిచేస్తున్నారంటే ఈ ప్రపంచంలో ఆ విషయాన్ని వాళ్ళకు మనసు వాళ్ళ మనసుకి ఆ విషయాన్ని అలా తీసుకున్నారు. మేము దేవుణ్ణి ఇలా ఆరాధిస్తాము అని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఆ విధంగా ఆరాధిస్తున్నారు. కానీ క్రిస్టియానిటీ 100% ఏంటంటే విగ్రహారాధన ఎంకరేజ్ చేయదు, విగ్రహారాధన చేయమని బోధించదు. అయితే పాస్టర్ గారు, ఇప్పుడు మనం చర్చెస్లో ఒక ఆడ మగ అందరం కలిసి వెళ్తున్నాం, ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము, అయితే బైబిల్లో అనేది ఆడవాళ్ళకి ప్రాముఖ్యత లేదు అనేది వింటున్నాము, అది దానికి మీరేం చెప్తారు? క్రిస్టియానిటీలో లేడీస్కి ప్రాముఖ్యత లేదు లేకపోతే బైబిల్లో లేదు అనేది ఏంటంటే ఇది కొంచెం ఒక పెద్ద సబ్జెక్ట్ అనే చెప్పొచ్చు. బైబిల్లో ప్రాధాన్యత అనేది అందరికీ ఇవ్వడం జరిగింది. మగవాళ్ళకి ఇచ్చి ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం, ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇవ్వకపోవడం అనేది లేదు. దేవుడు తన పనిని భూమి మీద జరిగించడానికి ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల గుండా ఆయన పని చేయటం అనేది జరిగింది. అది ఒక్కొక్క సందర్భంలో ఆడవాళ్ళ ద్వారా జరిగించాడు, ఒక్కొక్క సందర్భంలో మగవాళ్ళ ద్వారా కూడా జరిగించాడు. కనుక మనం కేవలం ఏంటంటే కొన్ని విషయాలకు కొంతమంది సూటబుల్ అవుతారు కాబట్టి ఆ వ్యక్తిని నిర్ణయించుకోవడం జరుగుద్ది. కానీ ఇందులో బైబిల్ అనేది ఆడవాళ్ళని తగ్గించడం, మగవాళ్ళని పైకెత్తడం ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకునే కానీ బైబిల్ ఎంకరేజ్ చేయదు. అసలు కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఏమైనా తేడా ఉందంటారా? క్రొత్త నిబంధన, పాత నిబంధన ఇవన్నీ కూడా తర్వాత నిర్ణయించుకునే కానీ బైబిల్ మొత్తం దాదాపుగా ఒక్కటేనమ్మ. అధ్యాయాలు, వచనాలు, క్రొత్త నిబంధన, పాత నిబంధన ఇవన్నీ తర్వాత సెట్ చేసుకున్నాయి. కనుక బైబిల్ అంతా ఒకటే. ఈ ఒక్క బైబిల్ని మనం అర్థం చేసుకోవడానికి అనుగుణంగా ఏంటంటే యేసు ప్రభు పుట్టక ముందు నుండి ఉన్నదంతా పాత నిబంధన అని, యేసు ప్రభు పుట్టిన తర్వాత ఉన్నదంతా కూడా క్రొత్త నిబంధన అని ఇలాగ మన పూర్వీకులు నిర్ణయించడం జరిగింది.